పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించారు. ఎలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో వరద బాధితుల్ని కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి మాణిక్యాలరావు సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వరద ముంపు వల్ల రైతులు ఎక్కువ నష్టపోయారని, పూర్తి విత్తన సబ్సిడీ ఇవ్వాలని కన్నా డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణతో మా జిల్లా ప్రతినిధి శ్యామలరావు ఫేస్ టు ఫేస్. బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తుందంటే అవునని అనిపిస్తుంది. మనం చూస్తే కనుక ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష పార్టీ టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా విమర్శనార్థంతో బీజేపీ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టిందని చెప్పాలి. దీనికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఈరోజు జిల్లాలో ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో వస్తూనే ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు రెండింటిని కూడా ఎండగట్టే ప్రయత్నం అయితే మీరు చేస్తున్నారు, దీన్ని ఏమైనా ఎలా చూడాలంటారు? ఒక సమస్య ఉంటే ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదాని విషయంలో కానీ, అవసరమైతే పోరాటాలు చేసేదాని విషయంలోనైతే మరి చేస్తాం. అది ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు, విలేజ్ అసిస్టెంట్స్ని, విలేజ్ వాలంటీర్స్ని రిక్రూట్మెంట్ విషయంలోనైతేనేమి, ఇసుక పాలసీ విషయంలోనైతేనేమి, తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా సాధ్యమైనంత వరకు ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగానే ఉంటున్నాయి. వాటి విషయంలో ఖచ్చితంగా మా పార్టీ అభిప్రాయం చెప్తున్నాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దోచేసింది, దోచినటువంటి పరిస్థితి. ఆ దోపిడీ బయట పెడతామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మరి రాజీ పడిపోయినట్టయితే కనపడుతుంది నాకైతే వాళ్ళతో పరిస్థితి. క్షేత్రస్థాయిలో వీకర్ సెక్షన్స్ని ఇబ్బంది పెడుతున్నారు తప్ప, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు మింగిన వాళ్ళని నిరూపించి సమాజం ముందు నిలబెట్టేటువంటి ప్రక్రియ అయితే నాకైతే ప్రభుత్వం నుంచి కనపడలేదు. మనం చూస్తే కనుక రాష్ట్రంలో ఈ మధ్యకాలం విపత్కాలం ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాల వల్ల గోదావరి ప్రవాహం అయినటువంటి గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ముప్పు గ్రామైంది. అయితే ఇటు రైతులు నష్టపోతున్నారు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు, దీన్ని ఎలా చూడాలి? కేంద్రం నుండి వాళ్ళకి ఎటువంటి సహాయం అందించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు గోదావరి ముంపు ప్రాంతాలు ఇవాళ కూడా నేను వెళ్ళొచ్చాను. ఆ ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపడినారు. తమలపాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, మరి ముఖ్యంగా లంక గ్రామాలు, పోలవరంలో ప్రాంతంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కానీ, 2 గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల్లో కానీ రైతులు నాట్లేసుకొని పూర్తిగా నీళ్ళల్లో తడిసిపోయి పనికిరానటువంటి పరిస్థితులు ఉంది. తిరిగి మళ్ళీ నాట్లేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి కావాల్సినటువంటి చేయూత ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే వాళ్ళని ఆదుకోవాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. సభ్యత్వ నమోదులో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సెంట్, ఎంతమంది సభ్యులు జాయిన్ అయ్యారు? అదేవిధంగా ఈ 2 పార్టీలు టార్గెట్గా రేపు ఈ జరగబోయే ఈ లోకల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో, పంచాయతీకి మున్సిపాలిటీ ఎలక్షన్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేము రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తాము. పోటీ చేసే నాటికి అధికార పార్టీకి, భారతీయ జనతా పార్టీకే పోటీ ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తను చూస్తే కనుక ఏదైతే ఈ బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వం అయితే 10 నుండి 20% ఇప్పటికే నమోదైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక జరిగినటువంటి రాష్ట్రంలో జరుగుతూ చోటు చేసుకున్నటువంటి కొన్ని అంశాల మీద, ఇసుక విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ ఫ్లడ్ విషయంలో జరుగుతున్నటువంటి రైతు నష్టం కావచ్చు, వీటి మీద స్పందించి కేంద్రం కూడా తమ వంతు సాయంగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీకి ఎదగడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బీజేపీ చేస్తుందనే ఒక అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాటలో మనకు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో శ్యామలరావు, ఏపీ 24/7, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి.